ఇండస్ట్రీలో ఎన్టీఆర్ గారికి మీకున్న రిలేషన్ చాలామందికి తెలిసిన విషయమే. ఒకానొక టైంలో మీరు రాఘవ గారు, రఘు అండ్ రాజీవ్ కనకాల జూనియర్ ఎన్టీఆర్కి ఆప్తమిత్రులు. ఎలాంటి కష్టంలో అయినా ఎలాంటి సుఖంలో అయినా కానీ మీతో పాటు షేర్ చేసుకుంటాడు, మీతో పాటు ఉంటాడు, చేస్తాడు. ఎలా ఉంటుంది మీకు జూనియర్ ఎన్టీఆర్కి ర్యాపో ఇప్పుడు? మీరు అన్నారు ఆప్తమిత్రుడు అని, అలాగే మాకెప్పుడు ప్రపంచానికి ఆయన పెద్ద స్టార్. ఫ్రెండ్స్ దగ్గర అలా ఉండడు, చాలా వెరీ నార్మల్గా ఉంటాడు. మేము అరుచుకుంటాం, ఖర్చుకుంటాం, తిట్టుకుంటాం, నార్మల్గా ఎలా అయితే ఉండాలో అలాగే ఉంటాం. ఫ్రెండ్స్ అందరితోటి అలాగే ఉంటాడు. మా ఒక్కళ్ళతోటి అని కాదు, మాలాంటి ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు, ఇంకా వాళ్ళందరితో కూడా అలాగే ఉంటాడు. స్టూడెంట్ నెంబర్ వన్ అప్పుడు జూనియర్ ఎన్టీఆర్ వేరు, ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ వేరు. ఇప్పటికీ అదే ర్యాపో మెయింటైన్ అవుతుందా ఫ్రెండ్స్తో, లేకపోతే కొంచెం ఆయన స్టేజ్ పెరిగింది కాబట్టి మీరు కొంచెం తగ్గించి మాట్లాడటం జరుగుతుందా? అలా ఏం లేదు, ఇప్పటికీ అలాగే మెయింటైన్ అవుతుంది. కాకపోతే ఇదివరకు ఫ్రీక్వెన్సీ ఏంటంటే పెళ్లి కాకముందు ఎక్కువ శాతం రెగ్యులర్ కలిసేవాళ్ళం. ఇప్పుడు పెళ్ళయింది, పిల్లలంతా ఉన్నారు కాబట్టి వాళ్ళ టైం, వాళ్ళ స్పేస్. ఇప్పుడు కూడా వెళ్ళామనుకోండి, వా ఇంట్లో వాళ్ళు తిట్టుకుంటారు కదా, గ్యారంటీగా. వీళ్ళకి పని పాటలేదు, లేదు ఇది జరగలేదు. మేము ఎప్పుడు ఆ బార్డర్ ఎప్పుడు లైన్ క్రాస్ చేయం. తనకి తనకి ఖాళీ ఉండి తను రమ్మంటే వెళ్ళడం తప్ప మేమంతకు మేము వెళ్ళిపోయి కూర్చోవడం అలాంటిది ఎప్పుడు చేయలేదు. సో ఇంత ర్యాపం ఉంది కదా, ఎందుకని జూనియర్ ఎన్టీఆర్కి రాజీవ్ కనకాల మధ్య గొడవలు జరిగాయి, దూరం అయిపోయారు? జూనియర్ ఎన్టీఆర్ రాజీవ్ కనకాల దూరం పెట్టారు, అయ్యో ఆయన కొంచెం మిస్బిహేవ్ చేశారు. ఒకనొక టైంలో ఎలక్షన్స్కి వెళ్ళినప్పుడు ఏదో యాక్సిడెంట్ టైంలో రాజీవ్ కనకాలను పట్టించుకో, రాజీవ్ కనకాల బావమరిని పట్టించుకోకుండా తిని మాత్రమే హాస్పిటల్కి వెళ్ళారు కాబట్టి అవాయిడ్ చేశారు అని ఒక వార్త అయితే వచ్చింది కదా. అలాంటిది ఏం లేదు, వార్తలు రావడానికి ఎన్నైనా వస్తాయి, అలాంటిది ఏం లేదు. అవాయిడ్ అలా అయితే నాన్నకు ప్రేమతో ఎలా చేస్తాము, తర్వాత జనతా గ్యారేజ్ ఎందుకు చేస్తాము, ఇవన్నీ చేశాం కదా. తర్వాత అక్కడ నుంచే కదా మళ్ళీ స్టార్ట్ అయింది మీ ఫ్రెండ్షిప్, మళ్ళీ అందులో 6-7 ఇయర్స్ దూరం అయిపోయారు కదా. అలా ఏం లేదు, దూరం అవ్వడం ఏం లేదు. ఆ టైంలో కూడా రెగ్యులర్ కలుస్తూనే ఉండేవాళ్ళం. తారక స్టేజ్ మీద చెప్పాడు కదా రాజా, నేను ఎప్పుడు కూర్చొని మాట్లాడుకునేటప్పుడు సబ్జెక్టు గురించి ఇలా ఉండాలి, ఇలా కొట్టాలరా, ఇలా అని చెప్పేసి అనుకునే మాట్లాడేవాళ్ళు చాలాసార్లు అనుకున్నామని చెప్పేసి తనే అన్నాడు కదా స్టేజ్ మీద. మాకు అలాంటిది ఏం లేదు, నో గ్యాప్ అట్ ఆల్. జనాలు బయట అనుకోవడం 1.25 లక్షలు అనుకుంటారు కదా, అలా వచ్చింది. దాని మీద మళ్ళీ చెప్పామనుకోండి మళ్ళీ ఇంకో క్లారిఫికేషన్, అది ఇంకొక న్యూస్ అవుతుంది, మళ్ళీ ఇంకొక పెద్ద ఇది అవుతుంది. అదే అంతే తప్ప. బట్ ఆ న్యూస్ వచ్చినప్పుడు ఎప్పుడైనా జూనియర్ ఎన్టీఆర్ మీరు కలిసినప్పుడు చెప్పారా ఇలా బయట న్యూస్ అయితే వచ్చిందిరా, నేను కూడా విన్నాను, ఏంటి మీ రియాక్షన్? అసలు మాట్లాడుకో, అంతకుముందు మనం కూడా హ్యూమన్ బీయింగ్సే కదా, జూనియర్ ఎన్టీఆర్ అయినా హ్యూమన్ బీయింగ్, డెఫినెట్గా తనకు ఉంటుంది కదా. అస్సలు పొరపాటు కూడా డిస్కషన్లు పెట్టుకో, ఎందుకంటే మీ వీల్ చిల్ అవుట్ ముందు ఉన్న సమస్యలకే ఏంటంటే మళ్ళీ ఆ సమస్యలన్నీ మళ్ళీ తిరగేసి తోడుకొని మళ్ళీ మాట్లాడుకొని చర్చించుకోవాల్సినంత ఆ టైం అలా వేస్ట్ చేయం. ఒకనొక సందర్భంలో నేను ఏదో న్యూస్లు, ఇంకోటి ఆ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఇంకా ఎలా అంటే, ఇగో కంగారు పడకు, అలాగే వస్తాయి న్యూస్లు, నువ్వేం కంగారు పడకు, దాన్ని పట్టించుకోకని చెప్పి. బట్ ఇండస్ట్రీలో ఎక్కువ ఇలా నెగిటివ్ స్ప్రెడ్ అయినప్పుడు ఎలా రియాక్ట్ అవుతారు, పర్సనల్గా ఏం చెప్తారు అసలు? ఎవరికైనా బాధగానే ఉంటుందండి, బాధగా ఉండకుండా ఎలా ఉంటుంది. నెగిటివ్గా స్ప్రెడ్ అయినప్పుడు ఏంటిది, మనం తెలిసిన వాళ్ళం కాదు, పోని వాళ్ళు మనకు బాగా తెలిసిన వాళ్ళు కాదు, దూరం నుంచి చూసి లేకపోతే అక్కడి నుంచి వెళ్తూ చూసి కొద్దిగా పులి ఉంటుంది కదా తోక, నన్ను ఇప్పుడే జస్ట్ తాకెళ్ళిందని చెప్పే రకాలు. ఎవరైనా యూజువల్గా హ్యూమన్ మెంటాలిటీ అలాంటిది, ఎక్కువగా నెగిటివ్గా ఉంటేనే చెప్తేనే ఇష్టపడతారు. మీరు పాజిటివ్గా చెప్పడం మొదలుపెట్టారనుకోండి ఒక వ్యక్తి గురించి, పెద్దగా ఇంట్రెస్ట్ వినరు. అది మీరు కొన్ని ఎవరిది ఎవరి గురించి అయినా ఒక నెగిటివ్ మొదలెట్టండి, కొంచెం ఇలా చెప్పండి చెప్పండి అని. అది ఇండస్ట్రీలో ఎక్కువ ఉంది కదా, అది ఇండస్ట్రీలోనే కాదు ప్రతి చోట ఉంది, బయట కామన్ పబ్లిక్లో కూడా ఉంది. కాకపోతే ఇది అందరికీ తెలుస్తుంది, ఇప్పుడు మీరున్నారు, మీరు కూర్చుని అడుగుతున్నారు కాబట్టి తెలుస్తుంది. ఇప్పుడు ఇలాంటివి బయట కామన్ పర్సన్కి ఇలాంటివి ఉంటాయి, మీరు వెళ్ళి అడిగితే తెలుస్తాయి. బట్ ఇండస్ట్రీలో ప్రతి స్టార్ హీరోకి ఒక గాసిప్ చెప్పే ఫ్రెండ్ ఉంటారు, అలాంటి వాళ్ళనే ఎక్కువ ఎంకరేజ్ చేస్తారు అన్న మాట వాస్తవం కాదు? వెరీ రాంగ్, వెరీ రాంగ్. గాసిప్లు వింటారేమో కానీ అలాంటి ఫ్రెండ్ని ఎంకరేజ్ చేస్తారనేది వెరీ రాంగ్.
ఇప్పుడున్న హీరోలు ఎవ్వరు గాసిప్ మాంగర్స్ కాదు. గాసిప్ని ఎంజాయ్ చేయరు, దే డోంట్ లైక్. వాళ్ళకు క్లారిటీ ఉంది, ఈ గాసిప్ నా దగ్గర చెప్తారంటే నా గురించి కూడా ఇంకోళ్ళ దగ్గర చెప్తారని చెప్పేసి వాళ్ళకు క్లారిటీ ఉంది. సో ఇండస్ట్రీలో అలా ఏం లేదు. లేదు బయట అనుకుంటారు, బయట చాలామంది ఏంటంటే అలా చెప్తే దగ్గర అవచ్చు హీరోకి కొంచెం అన్న ఉద్దేశం, అన్న ఉద్దేశం వాళ్ళకి అంతే. కొంతమందికి వాళ్ళకి క్లారిటీ ఉంది. దే డోంట్ ఎంకరేజ్ సచ్ కైండ్ ఆఫ్ పీపుల్.